జనగామ జిల్లా నిడిగొండ గ్రామంలోని పిఎస్సిఎస్ బ్యాంక్ లో మొత్తం 600 మంది రైతులు సభ్యులు ఉండగా అందులో 300 మంది మాత్రమే అందులోనూ తీసుకున్నారు లోను తీసుకున్నారు. మిగతా 300 మంది ఆ బ్యాంక్ లో ఎలాంటి రుణం తీసుకోలేదు. సిఇఓ రాజయ్య కొంతమంది సొసైటీ డైరెక్టర్లతో చేతులు కలిపి అందులో అకౌంట్ లో ఉన్న రైతుల ఆధార్ కార్డులు వాడుకుని రైతులకు తెలియకుండా వారి పేరు మీద లోన్ తీసుకున్నారు. వేరే బ్యాంక్ లో ఖాతా ఉన్న రైతులు రుణమాఫీ కాలేదు అని బ్యాంక్ దగ్గరికి వెళ్లి అడిగితే మీకు సొసైటీ బ్యాంక్ లో అప్పు ఉంది అందుకే ఇందులో మీకు మాఫీకి రాలేదు అని చెప్పారు. తాము అందులో ఎలాంటి లోన్ తీసుకోలేదని అయినా తమ పేరు మీద లోను ఎలా ఉంది అని సొసైటీ రాజయ్యను నిలదీయడంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఒక రైతు ఆధార్ కార్డు మీద 4 లోన్ ఇచ్చారు. తాము 1 రూపాయి కూడా సొసైటీ బ్యాంకుకి అప్పులేము, అయినా తమ పేరుపై అక్రమంగా లోన్లు తీసుకున్నారని రైతులు వాపోతున్నారు. సుమారు 2,55 లక్షల అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. తీసుకున్న పైసలు అదే మా మూమెంట్లో మా పైని అని చెప్పారు. చేవలు ఇస్తారన్న పెద్ద మనిషి ఆయన 70,000 తీసుకున్నాడు, ఆయనకి 8,000 మిత్త అయింది అన్నాడు, నాకు 6,000 మిత్త అయింది అన్నాడు. అయినాక మేము చూతా మేము మాకు ఎందుకు కాలేదని మేము తగ్గదాం బట్టటలకు మాలరాజు అనే వ్యక్తిని పిలిపించాడు. పిలిపిస్తే మాలరాజు అన్నాడు కదా మీ మాపి కాలేదంటాడు మీరు కట్టాలన్నాడు. అంటే నేను 30,000 అసలు ఇంట్రెస్ట్ 6,000 మిత్తి సేవలు ఇస్తారు, ఆయన 70,000 8,000 మిత్తి ఆయన కట్టాడు. కట్టినాక మా పాస్బుక్లు మాకిచ్చాడు. ఇయ్యంగానే మేము ఆల్రెడీ వాళ్ళ పాస్బుక్ తీసుకొని